అదే విధంగా అధ్యక్ష ఈ రోజు 9.5 సంవత్సరాలు ఉద్యమాలు చేసినము ఉద్యమాల నుంచి వచ్చి ప్రభుత్వాన్ని నడిపినమని మాట్లాడిండు కదా ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఉద్యమ సందర్భంగా ఉద్యమం కోసం ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ప్రయత్నం చేసి కృషి చేసి అమరులైన కుటుంబాలకు 9.5 సంవత్సరాలల ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రస్తావించినో యాదిరెడ్డి కావచ్చు శ్రీకాంతచారి కావచ్చు ఈశాన్ రెడ్డి కావచ్చు కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు యాదయ్య కావచ్చు ఇట్లా వందలాది మంది బిడ్డలకు ఈ 9.5 సంవత్సరాలల ఏ ఒక్క రోజైన ప్రగతి భవన్ కు ఆహ్వానించి మీ కుటుంబం మీ బిడ్డల ప్రాణ త్యాగాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించను ఈ తెలంగాణలో అత్యున్నతమైన గౌరవం మర్యాద మీకు ఉంటుంది మీరు నా కుటుంబ సభ్యులకంటే ఎక్కువ నీ కుటుంబంలో నీ బిడ్డను కోల్పోయినావు నీ కుటుంబానికి నేను పెద్ద కొడుకును అవుతా అని చెప్పి ఆ నాటి ముఖ్యమంత్రి బుక్కెడు బువ్వ శంకరమ్మకు పెట్టిండా యాదవ కుటుంబానికి పెట్టిండా యాదిరెడ్డి కుటుంబానికి పెట్టిండా కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి పెట్టిండా కానీ వాళ్ళ గురించి పట్టించుకోలే ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళకు ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళకు కొడుకుకు మంత్రి ఇచ్చిండు అల్లుడికి మంత్రి ఇచ్చిండు కన్న కూతురు ఓడిపోతే ప్రజలు తిరస్కరిస్తే ఎంబడే శాసన మండలి పదవి ఇచ్చిండు సొంత కుటుంబ సభ్యుల మీద ఇంత పేగుబందం ఉంది అని ఇంత అవ్యాజమైన ప్రేమను ప్రకటించినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఏంది ఇది ఈ తెలంగాణ మా త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది కదా మా కనీస గౌరవ మర్యాద లేదా పార్టీ పిరాయించినోళ్ళను కండువ మార్వంగనే మంత్రులు చేసిన మీరు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్లకు కనీసం ఆ సభలో అయినా ఈ సభలో అయినా రాజ్యసభలో అయినా ఏదైనా ఇచ్చిండ్రా